పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్ పండిట్ రవిశంకర్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణకు కొత్త కోణాన్ని ఇచ్చిన సితార్ ప్లేయర్ పండిట్ రవిశంకర్ 1920 బెనారస్లో జన్మించారు. ఏడుగురు సోదరుల్లో చిన్నవాడైన రవిశంకర్కు చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. భారతదేశంలో పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన కొద్ది మంది సంగీతకారుల్లో రవిశంకర్ ఒకరు. ప్రారంభంలో అతను నృత్యంపై మొగ్గు చూపాడు, కానీ 18 ఏళ్ల వయసులో సితార్ నేర్చుకోవటం ప్రారంభించారు. ఇందుకోసం అతను మైహార్కు చెందిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ నుంచి దీక్ష తీసుకున్నారు. పండిట్ రవిశంకర్ తన సితార్తో బలమైన అనుబంధాన్ని కలిగి ఉండేవారు. అతను ప్రపంచంలో ఎక్కడైనా ప్రదర్శనకు వెళ్లిన సందర్భాల్లో విమానంలో అతని కోసం 2 సీట్లు బుక్ చేసేవారు. పండిట్ రవిశంకర్కు 1 సీటు, మరొకటి తన సితార్ కోసం. పండిట్ రవిశంకర్ వైవాహిక జీవితం వివాదాలతో చుట్టుముట్టింది. అతను మొదట 1941లో గురు అల్లావుద్దీన్ ఖాన్ కుమార్తె అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ఒక కుమారుడు పుట్టిన తర్వాత అన్నపూర్ణ నుంచి విడిపోయారు. అనంతరం నర్తకి కమలాదేవితో పరిచయం ఏర్పడింది. కమలాదేవితో విడిపోయిన తర్వాత సుకన్య రాజన్తో పరిచయం పొందాడు. ఆమె ద్వారా అనుష్క శంకర్ అనే కుమార్తెకు జన్మనిచ్చారు. 1980 చివరిలో అతను న్యూ జోన్స్ను వివాహం చేసుకున్నారు. 1989లో నోరా జోన్స్ను జన్మనిచ్చారు. ప్రస్తుతం నోరా జోన్స్ అమెరికాలో ప్రసిద్ధ గాయనిగా పేరు పొందారు. 1966లో అతను బీటల్స్కు చెందిన జార్జ్ హ్యారిస్ను, గిటారిస్ట్ జమ్మీ హెండ్రిక్స్, వయోలిన్ వాద్యకారుడు యోహిడి మెనుహిన్ వంటి ప్రఖ్యాత విదేశీ సంగీతకారులతో కలిసి ఫ్యూజన్ సంగీతాన్ని సమకూర్చారు. పండిట్ రవిశంకర్ తన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ వేదికపైకి రాకుండా తనను తాను నిలుపుకోలేకపోయారు. 2012 నవంబర్ 4 తన కుమార్తె అనుష్కతో కలిసి కాలిఫోర్నియాలో చివరిసారి ప్రదర్శన ఇచ్చారు. ప్రదర్శనకు ముందు అతను చాలా అనారోగ్యంతో ఉండి ఆక్సిజన్ మాస్క్ ధరించాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ కార్యక్రమం అంతకుముందు 3 సార్లు వాయిదా పడింది. భారతదేశం విదేశాల్లో అన్ని అవార్డులతో పాటు 3 సార్లు గ్రామీ అవార్డును కూడా అందుకున్నారు. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా అందుకున్నారు. అతను 1986 నుంచి 1992 వరకు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు. చివరకు 2012 డిసెంబర్ 12 అమెరికాలోని శాన్ డియాగోలోని దవాఖానలో మరణించాడు.